తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రారంభంగా పూర్వ వస్తున్నటువంటి పదవ తరగతి విద్యా పరీక్షలకు సంబంధించి భద్రాద్రి జిల్లా అధికారులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. మొత్తం 12341 మంది హాజరు కానున్నారు. ఈ పరీక్షలకు 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. ప్రారంభం కాబోతున్నటువంటి పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇటు జిల్లా యంత్రాంగం, భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి జిల్లాలో సంబంధించి, భద్రాద్రి జిల్లాలో మొత్తం అంటే ఈరోజు ఉదయం అయితే 9:30 వరకు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క పరీక్షలకైతే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా అయితే 12341 మంది విద్యార్థులు అయితే హాజరవుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంట్లో మొత్తం 303 స్కూళ్ళకు, అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 303 స్కూళ్లకు సంబంధించి బాలురు 5900 మంది బాలురు, అదేవిధంగా 6441 మంది బాలికలు అయితే ఈ యొక్క పరీక్షలకు హాజరవుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఇటు జిల్లా యంత్రాంగం అయితే మొత్తం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్టుగా కూడా చూడవచ్చు. ఇటు ఏదైతే పరీక్షా కేంద్రాలకు సంబంధించి, పరీక్షా కేంద్రాలలో ఇటు విద్యార్థులు కావచ్చు లేకపోతే ఇన్విజిలేటర్లు ఏ ఒక్కరు కూడా, అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు లేకపోతే మరి అంటే ఏఈ కూడా లోపలికి అనుమతించేది లేదంటూ జిల్లాధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే 9:30 ప్రారంభం కాబోతున్నటువంటి ఈ పరీక్షలకు సంబంధించి 9 గంటల నుంచి అయితే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అయితే హాజరు లోపలికి ఎలా చేస్తారని కూడా తెలుస్తుంది. అంటే ఏ ఒక నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున ఏ ఒక్క విద్యార్థి కూడా ఆలస్యంగా రావద్దని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు ఏవి కూడా తెరిచి ఉంటాయి అని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క పరీక్షలకు సంబంధించి మొత్తం భద్రతనైతే మొత్తం భద్రతని కట్టుదిట్టం చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఏదైతే పరీక్షలకు సంబంధించి ఎక్కడ కూడా, అంటే పరీక్షా కేంద్రాల సమీపంలో అయితే 144 సెక్షన్ అమలులో ఉన్నట్లుగా కూడా వీరు తెలియజేశారు. అదేవిధంగా ఏ ఒక్క విద్యార్థి, అంటే ఏ పరీక్షా కేంద్రాల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్ చేయాలని వీరు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అంటే మనం ఇప్పుడు విజువల్స్లో చూడవచ్చు, కొత్తగూడెంకు సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరూ కూడా చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరందరినీ కూడా మరికొద్ది సేపట్లో అయితే పరీక్షా కేంద్రాల్లోకి అయితే అనుమతిస్తారని కూడా తెలుస్తుంది. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఈ జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడవచ్చు. ఈ 73 పరీక్షా కేంద్రాల్లో 70 పరీక్షా కేంద్రాలు వచ్చేసి రెగ్యులర్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇక మరొక 3 పరీక్షా కేంద్రాలు వచ్చేసి ప్రైవేట్ పరీక్షా కేంద్రాలను అయితే ఈ యొక్క జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా అంటే ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు సంబంధించి మొత్తం 12341 మంది విద్యార్థులు అయితే మొత్తంగా హాజరవుతారని కూడా తెలుస్తుంది. ఒక 12 అంటే దీనికి సంబంధించి విద్యార్థులందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద మొత్తం, అంటే వీరికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా కూడా చూడవచ్చు. మొత్తంగా అంటే ఈ యొక్క పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా వీరందరూ కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే పరీక్షా, అంటే ఈ పదో తరగతి ఏదైతే విద్యార్థులకు పునాది వేసేటటువంటి ఈ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు రాసేందుకు అయితే సిద్ధం చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్, న్యూస్, భద్రాద్రి జిల్లా.